పట్టాభి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి. ఇటీవల కాలంలో ప్రభుత్వం పైన, ప్రభుత్వం చేసే అవినీతి కార్యక్రమాలపైన సాక్ష్యాధారాలతో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యమంత్రి సొంత వ్యాపారం భారతీ సిమెంట్స్ కానీ ఇంకా మిగిలిన అన్ని విషయాల్లో ఎక్కడికక్కడ నిలదీయడం, ప్రభుత్వాన్ని ఎండగట్టే పరిస్థితి వచ్చింది. ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి కానీ ఆయన అనుమాయులు, ఎక్కువ మంత్రి, ఇంకా కొంతమంది రౌడీలు, నేను ఆ మాట వాడుతున్నాను, గూండాలుగా తయారైపోయారు. కొంతమంది ఒక పథకం కూడా వేశారు. ఇంత మునిపే ఒకసారి ఇదే పట్టాభి పైన దాడి జరిగింది. ఇక్కడనే ఆయన కారుని అద్దాలు పగులు కొట్టి ఇంటి ముందనే చేశారు. ఈ కాలనీలో ప్రతి ఒక్క ఇంటికి సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అంటే వాళ్ళ సెక్యూరిటీ కోసం ఒక ఇంట్లో 5, 6 ఆ ఇల్లు బట్టి, స్తోమతను బట్టి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది ఒక బరి తెగింపు. ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈరోజు ఇంట్లో నుంచి బయలుదేరాడు ఆఫీస్కి, బయలుదేరితే పక్కన 10 అడుగులు అక్కడికి వెళ్ళి ఒక స్పీడ్ బ్రేకర్ ఉంటే ముందుగానే రెక్కీ చేసి ఆయన్ని చంపే ప్రయత్నం చేశారు, దాడి చేశారు. అంటే ఈరోజు అక్కడుండే ఎవరైతే దాడులు చేయడానికి వచ్చిన వాళ్ళు ఇనుప రాడ్లు కానీ మారణాయుధాలతో వచ్చారు. వచ్చి అక్కడ దాడి చేసి ఆ కారును పగలగొట్టిన విధం చూశారు మీరు. కారు పైన దాడి చేసి డ్రైవర్ని లాగి అటాక్ చేసే సమయంలో ఆ చుట్టుపక్కల ఉండే డ్రైవర్ అప్పుడు కొట్టారు. కాళ్ల మీద, లోపలంతా కూడా బలమైన గాయాలు జరిగాయి. ఆయన యంగ్స్టర్ కాబట్టి కొంచెం బలంగా ఉంటాడు కాబట్టి తట్టుకోగలిగాడు. కానీ వేరే వాళ్ళ చాలా ప్రమాదం వచ్చేది. అలాంటి దాడి జరిగి ఆయన ఇచ్చేస్తే కడాన ఈ డీజీపీని అడుగుతున్నా, మేమున్నప్పుడే పెట్టాం సీసీటీవీ కెమెరాలు, రాష్ట్రం అంతా కొన్ని వేల కెమెరాలు పెట్టాం. ఎవడైనా దొంగ ఎక్కడైనా వచ్చినా, సంఘ విద్రోహ శక్తులు వచ్చినా, రౌడీలు వచ్చినా ఒక్క నిమిషంలో ట్రాక్ చేసి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేశాం. ఏమైంది నీ మాటలు? నీటి మూట్లనా? ఏమనుకుంటున్నారు మీరు? అదే మరి ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాలో 6 మంది చేసిన దాడి చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ ఈ వీధంతా కూడా సీసీటీవీ కెమెరాలున్నాయి. ఈ ఏరియా అంతా కూడా సీసీటీవీ కెమెరాలున్నాయి. అంటే రాజకీయ దాడులకి, ప్రజలపైన దాడులకి, దేవాలయాలపైన దాడులకి, దేవుళ్లపైన దాడులకి అంతే లేదా అని అడుగుతున్నాను. అవి ఎండగట్టాడు. ఇక్కడుండే నాయకులంతా కూడా బోండా ఉమా కానీ, మాణిక్యరావు కానీ, బుద్ధ వెంకన్న, రామ్మోహన్ రావు గారు, అందరూ కూడా, రవీంద్ర, అందరూ ఎండగడుతున్నారు. ఎండగడితే మీకు ఇష్టానుసారంగా కళ్ళు నెత్తికెక్కి ఏమైనా చేస్తే జరిగిపోతుంది, మేమేదైనా చేస్తామని ఉన్మాదంతో మీరు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను అడుగుతున్నా, ఈరోజు దీనికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఈ ముఖ్యమంత్రికి ఉంది. ఇది పులివెందల కాదు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు. అందుకని దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక్కడే కాదు, నిన్ను ఒక అతను నామినేషన్ ఇస్తే అతన్ని వేధించి ఆయన చంపేసే పరిస్థితికి వచ్చారు. కిడ్నాప్ చేసి అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని అక్కడ అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఏమీ లేకపోయినా తప్పుడు కేసులు పెట్టి ఇక్కడ పట్టాభి పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ప్రజాస్వామ్యవాదులందరినీ కోరుతున్నా, ప్రజల్ని కోరుతున్నా, ప్రజాస్వామ్యం పైన దాడి అంటే ఇది ప్రజల పైన దాడి. పట్టాభికి ఎవరికి శత్రువు అండి? పట్టాభి ఎవరికైనా ఆయన సొంత వ్యాపారంలో కానీ ఇంకొక విధంగా వ్యక్తిగతంగా ఈ రోజులు ఉన్నారా? లేరు. ఆయన చేసింది ప్రజల తరపున పోరాడాడు, ప్రజల కోసం పోరాడాడు. అనునిత్యం ఎక్కడికక్కడ తప్పులు జరిగితే ఎత్తి చూపిస్తే ప్రభుత్వం రెక్టిఫై చేసుకుంటే ప్రజలకు న్యాయం జరుగుతుందని ముందుకు పోతే అలాంటి వ్యక్తిపైన మీ ఉన్మాదులను పెట్టి దాడులు చేపిస్తారా? మీరు ఎంతమంది చెప్తారు? చంపేస్తారు, అందరినీ చంపండి, చూస్తాం. కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాద కాదు. నీ ప్రాణం ఎంత ముఖ్యమో మా ప్రాణం కూడా అంతే ముఖ్యం. ముఖ్యమంత్రి నీ బూత్ మంత్రులకు చెప్పుకో, నీ ఎమ్మెల్యేలు రౌడీలు ఎమ్మెల్యేలకు చెప్పుకో. ఇదే జరిగితే బట్టలు ఇప్పి తరుముకునే పరిస్థితి వస్తుంది, పారిపోయే పరిస్థితి వస్తుంది. జాగ్రత్తగా ఉండమని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. 47 రాజకీయాలు చూశా. ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ హయాంలో ఒక్కరికైనా ఎక్కడన్నా అన్యాయం జరిగిందండి? దాడులు జరిగాయండి? ఎవడైనా రౌడీ అనేవాడు రాష్ట్రంలో లేకుండా చేశాం. మా ఎమ్మెల్యే ఎక్కడన్నా తప్పులు చేశారా అండి? ఎవరన్నా మాట్లాడితే పౌరుషంగా ఒక మాట మాట్లాడితే పిలిచి నేను మందలించేవాడిని. అది మేము కంట్రోల్ చేసిన విధానం, అది మా ప్రజల్లో నిబద్ధత. ఈ విషయం ఈ ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకోవాలి.